अंदर की वेरी गुड इवनिंग। चाला मंदी इंटरमीडिएट स्टूडेंट्स नेक्स्ट एम चेयाले, नेक्स्ट कार्यक्रम में विधंगा मुंदुकु तीसुकेल्लाले, देनिपैना मरी पास चेस्तारा पास चेयारा, कोन्नेमो बोर्ड आफ् इंटरमीडिएट पास चेस्तारनि चेप्पनि ओक मुख्यमंत्री गारु दीनिपैना समीक्ष चेस्तारनि ओक स्टेटमेंट कूडा सर्क्युलेट अवुतुंदि। వీటన్నిటిపైన స్పష్టత ఇయ్యడానికి ప్రతి స్టూడెంట్ కి అయితే మాట ఇచ్చినానో మిమ్మల్ని పాస్ చేపించి ప్రతి స్టూడెంట్ కి న్యాయం జరగ వారికి పోరాడతామని పెద్దస్థాయిలో చెప్పిందో దాని మేరకు ఇప్పుడే లీగల్ సెల్ డిపార్ట్మెంట్ ని కూడా కలిసి రావడం జరిగింది మా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ దామోదర్ రెడ్డి గారిని లీగల్ గా కూడా దీనిపైన ఏదైతే గవర్నమెంట్ కి మనం సెప్టెంబర్ 26 రోజు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారం చేసుకున్నట్టు మనం ఇచ్చిన రిప్రజెంటేషన్ ని अदे विधा एंत फेल दाँ बेसको लीगल नैक्स्ट टू डेसो रेपो एलुडो टू डेसो लीगल को फैल जरूरत न्याय व्यवस्था सहकार मरक वेप गवर्नमेंट पैन प्रेजर दी रेप राष्ट्र व्याप्त रेपो एनएसई तरफ స్టూడెంట్స్ అందరితోటి సిగ్నేచర్ క్యాంపెయిన్ కూడా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం ఎందుకంటే మొత్తం ఆ సిగ్నేచర్స్ అన్ని కూడా జూనియర్ కాలేజ్ దగ్గర మా డిస్ట్రిక్ట్స్ లో ఉన్న మా ఎన్ఎస్ఓ యూనిట్స్ అన్నిటి ఆ సిగ్నేచర్ క్యాంపెయిన్ చేస్తారు ఆ మొత్తం కూడా కలెక్ట్ చేసి రేపు పొద్దున లీగల్ గా కూడా ఏ రకంగా స్టూడెంట్స్ దీనిపై ఇబ్బంది పడుతున్నారు అని చెప్పని ఒక పేపర్ ఎవిడెన్స్ ఉంటుందని ఉద్దేశంతో లేకపోతే ఒక బ్యానర్ పైన చేస్తే అది కూడా కోర్ట్ కి చూపేందుకు ఒక అవకాశం ఉంటుందని చెప్పి ఆ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అండ్ దానితో పాటు లీగల్ గా ఇది అయిపోయిన తర్వాత दृष्टि साधि प्रति फस्ट इयर रिजल्ट प्रभुत्वं तप्पिदं वल्ल प्रभुत्वं तप्पुडु निर्णयं वल्ल మీరేదైతే భయాందోళన పరిస్థితుల్లో ఉండి అన్నా మా పరిస్థితి ఏంది మా మార్క్స్ తక్కువ వచ్చినా ఎట్లా అని బాధపడుతున్నారో మీకు న్యాయం జరిగే వరకు ఎన్ఎస్ఓ మీకు మాట ఇచ్చిన విధంగా నేను మీ పక్షాన రోజు ఒక కార్యక్రమం చొప్పున ఈ ప్రభుత్వంపైన పోరాటం చేస్తాము ఇవాల కూడా పరిగి కాన్స్టిట్యూన్సీలో ఎడ్యుకేషన్ మినిస్టర్ సమితా రెడ్డి అక్కడ పోతే అక్కడ ఉన్న మా ఎన్ఎస్ఓ యూనిట్ వాళ్ళని అడ్డుకోవడం జరిగింది అని ఆమె కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి 24 గంటల్లో దీనిపైన స్పష్టత ఇయండి ముఖ్యమంత్రితో స్పష్టత ఇవ్వడం అని చెప్పి ఆడుగు రిప్రజెంటేషన్ అంది ఇవ్వడం జరిగింది ఇది అయిపోయినాక ఆ ఫోటోస్ ఆ వీడియోస్ కూడా మేము ఆఫీషియల్ వాటిలో అప్లోడ్ చేస్తాము దానితో పాటు ప్రతి జిల్లాలో ఉన్న నా తోటి ఎన్ఎస్ఓ సైనికులారా ఎన్ఎస్ఓ కార్యకర్తలారా ఎన్ఎస్ఓ సభ్యులారా అందరూ కూడా మీ మీ జిల్లాలలో ఎవరైతే మంత్రులు కానివ్వండి శాసనసభ్యులు కానివ్వండి ఎక్కడ బయటికి వచ్చినా వాళ్ళని అడ్డుకోండి ఈ యొక్క ఇంటర్మీడియట్ ప్రతి స్టూడెంట్ కూడా ఏదైతే 2 లక్షల చిల్లర స్టూడెంట్స్ ఎవరైతే ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు పాస్ అయ్యే విధంగా వారిపై ఒక ప్రెషర్ బిల్డప్ చేయాలని చెప్పి జిల్లాలోనే నా తోటి ఎన్ఎస్ఓ సైనికులందరూ కూడా చేతులు జోడించి వేడుకుంటున్నా ప్రభుత్వం పైన ప్రెషర్ బిల్డప్ చేస్తూ ఒకవైపు న్యాయ వ్యవస్థపై లీగల్ గా పోరాడుతూ మరొక వైపు ఈ విద్యార్థులకు న్యాయం జరగకపోతే ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు బయట తిరగలేరని ఒక పరిస్థితిని మనం తీసుకొని వస్తేనే ఈ విద్యార్థులకి మనం న్యాయం చేయగలుగుతాము జిల్లాలో ఎక్కడ కూడా మీరు కూడా కార్యక్రమాలు తీసుకున్నా రేపేలున్న జిల్లా అధ్యక్షులందరితో కూడా నేను సమీక్ష ఒక వీడియో
ఎన్నికల్లో పోటీ చేస్తుంది కాబట్టి మీకు అందుబాటులో ఉండలేకపోయినా దానికి అందరూ నన్ను క్షమించాలని చెప్పి కోరుకుంటూ ఇంకా మీకు దీనికి సంబంధించి ఇంకేమన్నా డౌట్స్ కానివ్వండి ఇంకేదన్నా ఉన్నా కానీ మీరు ఏదైనా మెసేజ్ కొట్టిన మెసేజ్ వచ్చింది। కాలేజెస్ బంద్ చేసి మళ్ళీ ఒకసారి ధర్నాకు దిగుదాం తమ్ముడు ఒక్కసారి లీగల్ గా రేపొద్దున ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ అనేది ప్రతి కాలేజ్ లో కూడా ఇప్పుడు ఆఫీషియల్ లో కూడా ఇన్ కేస్ ఏదైనా కాలేజ్ కి స్టూడెంట్స్ ఎవరైనా ఉండేసి అన్న మా కాలేజ్ కి ఎన్ఎస్ఓ వాళ్ళ సిగ్నే ఎన్ఎస్ఓ వాళ్ళు ఎవరు రాలే సిగ్నేచర్ క్యాంపెయిన్ అంటే ఆఫీషియల్ గా ఇవాల ఆ పోస్టర్ అనేది ఎన్ఎస్ఓ ఆఫీషియల్ ప్లాట్ఫామ్స్ లో మేము అప్లోడ్ చేస్తాము ఎవరు రాకపోయినా కాలేజ్ లో మీరే బాధ్యత తీసుకోండి ఎన్ఎస్ఓ అంటే కేవలం వెంకటన్నలో లేకపోతే ఇక్కడ ఉన్న హైదరాబాద్ లో అబ్జిత్ అన్నలో రంగారెడ్డిలో ఉన్న విష్ణు లేకపోతే ఉద్బుల్లాపూర్ ఉన్న జానో కాదు మీ ప్రతి ఒక్కరు కూడా ఎన్ఎస్ఓ సభ్యుడే సమస్య ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి ఎన్ఎస్ఓ సభ్యుడే మీరు ప్రింట్ అవుట్ తీసుకోండి మీ సిగ్నేచర్స్ పెట్టండి అక్కడ ఉన్న మా జిల్లా కార్యవర్గ సభ్యులకు ఫోన్ చేసి అన్న ఇది కలెక్ట్ చేసుకొని వెళ్ళండి అని చెప్పండి వాళ్ళు వస్తారు మేము అందుబాటులో రాలేకపోతే మీరే ఎన్ఎస్ఓ నాయకులు మీరే ఈ కార్యక్రమాన్ని ముందుండి లీడ్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఎందుకంటే ఇది మన హక్కు కోసం మనం పోరాడుతున్నాము మీకు ఈ క్రమంలో ఏ ఇబ్బంది జరిగినా ఎవరు మిమ్మల్ని అడ్డుకున్నా మీ కాలేజ్ యాజమాన్యం మిమ్మల్ని భయపెట్టినా బెదిరించినా లేకపోతే పోలీస్ వాళ్ళతో మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా మీ ప్రశ్నించే గొంతుకగా మీ పక్షాన పోరాటం చేయడానికి తెలంగాణ నలుమూలలు ఎక్కడ విద్యార్థులని ఈ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా అక్కడ నేను అదే విధంగా నాతో పాటు ఎన్ఎస్ఓ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ వేరే ఇష్యూస్ ఏమైతున్నాయో అన్న కర్నూలు శాతవాహన యూనివర్సిటీ సెకండ్ సెమ్ రిజల్ట్స్ చాలా మంది ఫెయిల్ అవుతున్నాయి ఓ యూనివర్సిటీ కూడా చాలా మిస్టేక్ సార్ చాలా మంది ఫెయిల్ అయ్యారు సెకండ్ సెమ్ సెకండ్ సెమ్ ఫిఫ్త్ ఫోర్త్ సెమ్ శాతవాహన యూనివర్సిటీ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ అయితే సెకండ్ సెమ్ రిజల్ట్స్ ఏవైతే సెకండ్ అండ్ ఫోర్త్ సెమ్ రిజల్ట్స్ చెప్పారో దానిపైన కూడా నేను డీటెయిల్ ఎంక్వైరీ చేస్తాను దాని గురించి డీటెయిల్ గా కనుక్కొని ఎవిడెన్సెస్ ఏమైనా ఉంటే దయచేసి అంటే ఏమైనా కొన్ని గవర్నమెంట్ చేసిన ఎవిడెన్సెస్ ఏమైనా ఉంటే పంపవలసిందిగా కోరుతూ అదేవిధంగా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే మీకు తెలిసినా ఇంకెవరన్నా స్టూడెంట్స్ ఎవరైనా సూసైడ్ అటెంప్ట్ చేసినా ఇంకో ఇటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే పంపండి ఎందుకంటే మనకు లీగల్ గా ఫైట్ చేయడానికి అవసరము దానితో పాటు ఏవైతే కరెక్షన్స్ లో
లేకపోతే ఎంట్రీ చేసినప్పుడు 22 మార్క్స్ వచ్చినా ఫెయిల్ అని పడడము, 21 మార్క్స్ వచ్చినా ఫెయిల్ అని పడడము, అసోంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ దయచేసి అవి మాకు సంబంధించిన నా నా ఫోన్ నెంబర్ మీ దగ్గర ఆల్రెడీ ఉంది, నా ఫోన్ నెంబర్ కానీ నా వాట్సాప్కి కానీ లేకపోతే మా అఫీషియల్ హ్యాండిల్స్కి మీరు అది పంపిస్తే ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మనకి లీగల్గా ఫైట్ చేయడానికి యూజ్ అవుతుంది అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి చెప్తున్నా, నెక్స్ట్ ఏదైతే మళ్ళీ రేపు ఎల్లుండో ఒకసారి లీగల్గా అన్ని డాక్యుమెంట్స్ ఫైల్ అయినాక మళ్ళీ మీ ముందుకు లైవ్కి వస్తాను. మీరు దయచేసి మళ్ళీ చెప్తున్నా, పేరెంట్స్ కూడా చెప్తున్నా, పిల్లలపైన ప్రెషర్ పెట్టకండి. ఇది పిల్లల తప్పు కాదు, ప్రభుత్వం తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం వల్ల, ప్రభుత్వం పెట్టిన ఒక తప్పుడు ప్రక్రియ వల్ల ప్రాపర్గా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయలే, కరెక్షన్స్ కూడా ప్రాపర్గా జరగలేదు కాబట్టి ఈ రకమైన రిజల్ట్స్ వచ్చింది. మీరు కేవలం మీ సెకండ్ అకాడమిక్ ఇయర్ ఏదైతే మీ సెకండ్ ఇయర్ అయితే నడుస్తుంది రెగ్యులర్ క్లాసెస్ దానిపైన దృష్టి పెట్టి